బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఎవరు ఊహించని స్థాయికి చేరుకుంది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని ఒక్క సినిమాతో ఇంతలా రైజ్ ఎవరూ అయి ఉండరేమో కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన వరుస మూడు సినిమాలు ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఇంకా చెక్కు చేదరలేదని సలార్ మూవీ ప్రూవ్ చేసింది కలెక్షన్స్ లో ఊచకోతాయంటే ఏంటో చూపించింది రెండు భారీ ప్రాజెక్టులు ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీస్ బరిలో ఢీకుంటే ఎలా ఉంటుందో అండ్ ఢంకి చూపించాయి నిజం చెప్పాలంటే ఇది మామూలు పోటీ కాదు ఈ ఏడాది పఠాన్ జవాన్ రెండు హిట్లతో బాక్సాఫీస్ ని ఏలుతున్న ఓ కింగ్ఖాన్ ఆది పురుషు వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన డైనోసర్ మధ్య నెలకొన్న వారిది అసలు మా షారుఖ్ ప్రభాస్ పోటీయే కాదు అని బాలీవుడ్ లో చాలా మంది కోతల రాయుళ్లు కోతలు కూశారు ఇక బాలీవుడ్ మీడియా సైతం షారుఖ్ ఖాన్ ముందు ప్రభాస్ తేలిపోతాడని ప్రిడిక్ట్ చేసింది అయితే సలార్ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాలీవుడ్ మీడియాకు సినీ ప్రముఖులకు బిగ్ షాక్ ఇచ్చాడు సినిమా వైడ్ రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది సినిమా చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఇది కదా ఇన్నాళ్ల నుండి రెబల్ స్టార్ నుండి కోరుకుంటుంది అనే ఆనందంతో గంతులేస్తున్నారు ఇదిలా ఉంటే బాలీవుడ్ డమ్కీకి సలార్ మూవీ స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు డమ్కీ సలార్ ఈ రెండు సినిమాలు కొన్ని గంటల తేడాతో విడుదలయ్యాయి అయితే షారుఖ్ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఇక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చిన సలార్ మూవీ బాక్సాఫీస్ ని దున్నేస్తోంది అమెరికా దుబాయ్ తో పాటు ఇండియా వ్యాప్తంగా బెనిఫిట్ స్పెషల్ షో కలెక్షన్లను ఓచకోత కోస్తోంది ప్రపంచ వ్యాప్తంగా కు ఉన్న క్రేజ్ అందులోనూ వైఫల్యాలే చూడని డైరెక్టర్ హిరానీ దర్శకత్వంలో మూవీ తెరకెక్కడంతో ప్రభాస్ అభిమానులు మొదట కంగారు పడ్డారు అయినప్పటికీ తమ సినిమాపై నమ్మకంతో విడుదల చేసేందుకు సిద్ధమైంది సలార్ టీం తొలుత డమ్కీ సలార్ ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది డిసెంబర్ ఇరవై రెండునే థియేటర్లలో సందడి చేస్తామని చెప్పింది డంకీ చిత్ర యూనిట్ ఇక్కడే మొదలైంది అసలు బాక్స్ బాక్సాఫీస్ వార్ ఇంతలో ఈ మూవీ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించిన డంకీ టీం ఆ రోజే వస్తామంటూ చెప్పి ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటికి రిలీజ్ డేట్ మార్చుకుంది అలాగే డమ్కీ ఎప్పటి నుండో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది కానీ ఈ డిసెంబర్ నుండే డార్లింగ్ మూవీ ప్రమోషన్లను షురూ చేసింది అలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండా పాన్ ఇండియా మూవీగా బరిలోకి దిగింది ఇక విడుదల తేదీ దగ్గర పడుతుంటే అసలు టెన్షన్ మొదలైంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓవర్సీస్ పరంగా కొన్ని చోట్ల ప్రభాస్ మానియ కనబరుస్తుంటే మరికొన్ని చోట్ల షారుఖ్ హవా నడిచింది సినిమా విడుదల తేదీ దగ్గర పట్టకొద్దీ బీటోన్ సలారు మూవీపై విషం కక్కటం ప్రారంభించింది దీంతో నార్త్ వర్సెస్ సౌత్ అన్నట్టుగా తయారైంది అలాగే సలార్కు అన్యాయం చేస్తూ ఉత్తరాదిలో పలు థియేటర్లు డమ్కీకి కేటాయించడం షారుఖ్ నేరుగా మల్టీప్లెక్స్ ఓనర్లకు ఫోన్ చేసి సలార్ మూవీకి థియేటర్లు ఇవ్వద్దంటూ చెప్పాడంటూ మీడియా కోడే కూసింది పెద్ద హీరో ఫోన్ చేయడంతోనే పీవీఆర్ ఐనాక్స్ మీరజ్ మల్టీప్లెక్స్ జైన్స్ ఢమ్కీ మాత్రమే థియేటర్లలో ఆడించాలని నిర్ణయం తీసుకున్నాయి ఢమ్కీ మూవీ విడుదలై యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది తొలి రోజు ఢమ్ కేవలం గ్రాస్ కలెక్షన్స్ తొంభై ఐదు కోట్లు మాత్రమే కొల్లగొట్టినట్టు టాక్ కానీ ప్రభాస్ తన మానియాతో కేవలం బెనిఫిట్ స్పెషల్ షో ద్వారా కేవలం బుక్ మై షో నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలైనట్టు తెలుస్తోంది ఇంకా నేరుగా థియేటర్లకు వెళ్లి చూసిన వాళ్ళు థర్డ్ పార్టీకి ఈ కౌంటింగ్ ఈ ఖాతాలోకి రాలేదు లెక్కలు కూడా బయటకు వస్తే సలార్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు వన్స్ రెబల్ స్టార్ సీన్ లోకి వస్తే మామూలు ఫైట్ సీన్ కూడా వార్ సీన్ గా మారిపోతుంది ఆరెంజ్ కటౌట్ కి మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నేరేషన్ తోడైతే ఆఫీస్ లో పరేషాని ఇప్పుడు అదే జరుగుతుంది ఇక అక్వామాన్ టూ కూడా హాలీవుడ్ నుంచి రావటంతో సలార్ కే కాదు ఓవరాల్ బిజినెస్ గడ్డి కొడతాయన్నారు కానీ ఏమైంది డమ్ కి అక్వామ్యాన్ టూ రెండు కూడా తోకముడిచాయి షారుక్ తో రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుడు తోడయ్యాడంటే డమ్ కి మరో త్రీ ఈడియట్స్ మరో పీకే అయ్యే ఛాన్స్ ఉందన్నారు కానీ కథ నిరాశపరచడంతో ప్రేక్షకులు తిరస్కరించారు ఇదే సమయంలో సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది దీంతో సలార్ జోరుకి డమ్కీ డల్ అయిపోవాల్సి వస్తోంది ఇక హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ టూ అయితే డమ్కీతోనే పోటీ పడే పరిస్థితి లేదు ఇక సలార్తో పోటీలో ఏ నిలుస్తుంది ఇక ప్రభాస్ రికార్డుల విషయానికి వస్తే సినిమా తొలి రోజే నూట ఎనభై కోట్లు రెండు రోజుల్లో మూడు వందల కోట్లు వసూళ్లు అంటే మాటలు కాదు ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ఆధిపత్యాన్ని చాటే అనేక రికార్డులను సలార్ నమోదు చేసింది నార్త్ అమెరికాలో సోలో హీరో సినిమాతో ఐదు మిలియన్ డాలర్ల మార్కున అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా సలార్తో మరోసారి ప్రభాస్ రికార్డు నెలకొల్పాడు ఇప్పటికే బాహుబలి వన్ టూ సాహు చిత్రాలతో డార్లింగ్ ఈ ఘనత సాధించాడు తాజాగా సలార్ కూడా ఈ క్లబ్లోకి అడుగుపెట్టింది తెలుగు నుంచి ప్రభాస్ సినిమాలు కాకుండా ట్రిపుల్ ఆర్ మాత్రమే ఈ ఘనత సాధించింది ఇక ఓవరాల్ గా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో వరుసగా ఐదు స్థానాల్లో ప్రభాస్ ఆక్రమించింది సాహో ఆదిపురుష్ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి డిజాస్టర్ సినిమాలతోనూ రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబట్టడం ప్రభాస్కే చెల్లింది ఇప్పటికే నాలుగు వందల కోట్ల మైలురాయిని దాటేసిన సలార్ ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల మార్కుకు చేరువయ్యే ఛాన్స్ ఉంది